పేదలకిచ్చిన అసైన్డ్ భూముల్లో మట్టి తవ్వకాలు ఆపాలంటూ దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. తూర్పుగోదావరి జిల్లా పీగన్నవరం మండలం లంకల గన్నవరం లంక భూముల్లో దళిత పేదలకిచ్చిన 60 ఎకరాల్లో కొంతమంది అక్రమంగా మట్టి తరలిస్తున్నారంటూ దళిత నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ భూములపైనే మా జీవనోపాధి గడుస్తుందని, అలాంటి మా భూముల్లో అనుమతులున్నాయా అంటూ రైల్వే హైవే పనుల పేరిట అక్రమంగా మట్టి తరలించడం తగదని వారు మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దళితుల భూమి అక్రమ తవ్వకాలపై దళితుల భూమి అక్రమ తవ్వకాలపై హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. మాది లంకల గన్నవరం పీగన్నవరం మండలం 977 యాక్ట్ ప్రకారం అసైన్డ్ భూములు ఎస్సీ ఎస్టీలు ఎక్కడున్నా చేసుకోవచ్చని ఒక చట్టం ఉన్నప్పుడు మా పెద్దలు ప్రాణత్యాగాలు చేసి లంకల గన్నవరంలో 60 ఎకరాల 38 సెంట్లకు సంబంధించిన భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. గత 35 సంవత్సరాల టైంలో వారు ఆక్రమించుకున్నారు. దాన్ని 60 మందికి లబ్ధిదారులుగా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ 60 మంది కూడా ఒక 15 సంవత్సరాలు ఈ పంట పండించుకుంటున్న తరుణంలో కొంతమంది నాయకులు వారిని భయభ్రాంతుల్ని చేసి మా దళితుల ఫ్యామిలీలోనే సంబంధించి కొంతమంది వారిని భయభ్రాంతులు చేసి వారు పంట పండించుకోవడానికి అవకాశం లేక వారిని ఇబ్బంది పెట్టే టైంలో వారందరూ కలిసి ఒక పెద్ద ఆయన ద్వారా ఒకరికి లీజుకి ఇవ్వడం జరిగింది. ఆ లీజు ఏ విధంగా ఇచ్చారంటే 60 ఎకరాలు పండించుకుని మన లంకల గన్నవరంలో ఉన్న దేవాలయ అమ్మవారి గుడికి ఫెస్టివల్ కార్యక్రమం చేపట్టాలి, దీని లీజు నిమిత్తం ఆ గుడిని కాపాడాలనే ఉద్దేశంతో ఈ యొక్క 60 ఎకరాల ల్యాండ్ని ఒక ఆసామికి అప్పజెప్పడం జరిగింది. అది జరిగిన తరుణంలో గత 20 సంవత్సరాల నుంచి ఒక ఆసాం చేతిలోనే ఉంటూ ఆయన సంవత్సరానికి ఒక 27-30 వేలు ఇచ్చి మొక్కుబడిగా చెల్లించి దానిని ముందుకు నడిపించి ప్రజలకు సంఘానికి, మాది బిఎస్ఎన్ మూర్తి సొసైటీకి సంబంధించిందండి, సంఘానికి ఎవరికి ఎటువంటి లెక్కలు చెప్పకుండా సొంత పెత్తనాలతో ఆయన ఇష్టారాజ్యంగా దీన్ని నడిపించడం జరుగుతుంది.